గోదావరి జిల్లాలో కర్మకాండలు పుష్కరాల్లో గోదావరి జిల్లాలో కర్మకాండలు పుష్కరాల్లోని పిండ ప్రదానాలను తలపిస్తున్నాయి. కరోనాతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్లో కర్మకాండలు నిర్వహిస్తున్నారు. రోజు రోజుకు కరోనా మృతుల కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగిపోతోంది. గోదావరిలో కర్మకాండలకు సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లాలోని కరోనా మరణాలు రోజు రోజుకి పెరగడం జరుగుతున్నది. ఇప్పటికే 1000 వరకు కూడా కరోనా మరణాలు దాటడం జరిగింది. ఇంతవరకు చూసినట్లయితే 1007 వరకు కూడా కరోనా మరణాలు నమోదు కావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం మనం ప్రస్తుతం కోటిలింగాల ఘాట్లో చూసినట్లయితే ఇక్కడ ఈ చనిపోయిన వారికి కర్మకాండలు నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున. అంటే పుష్కరాల సమయంలోనే మాత్రమే ఇంత పెద్ద ఎత్తున ఈ కర్మకాండలు అనేది తల్లిదండ్రులకు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఇక్కడ పుష్కరాలను తలిపించే విధంగా ఇప్పుడు పిండ ప్రదానాలు ఏ విధంగా చేస్తారో అలాగే ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళకి ఇక్కడ కర్మకాండలు అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరు కూడా వివిధ కారణాలతోటి కోవిడ్ కారణంగా చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ కర్మకాండలు అనేది నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ ఇది పెద్ద ఎత్తున ఇక్కడ సాగడంతో అందరూ కూడా కుటుంబ సమేతంగా అంటే ఈ కరోనా నేపథ్యంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గరికి కరోనా చనిపోవటానికి చివరి చూపు చూసుకుంటానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుని కుటుంబ సమేతంగా చేరుకుని కర్మకాండలు అయినా సరే అందరూ కలిసి నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ గోదావరి గట్టు దగ్గరికి వచ్చి గోదావరి గట్టు దగ్గర వీళ్ళందరూ కూడా ఈ కర్మకాండలు అనేది నిర్వహించుకోవడం జరుగుతున్నది. దీంతో ఇక్కడ పెద్ద సంఖ్యలోకి వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకుని ఈరోజు ఇక్కడ కర్మకాండలు అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం సార్, పిండ ప్రదానాలు ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు? ఎప్పుడో పుష్కరాల టైంలోనే ఈ పిండ ప్రదానాలు అన్నీ జరుగుతాయి, కానీ ఇప్పుడు కర్మకాండలు ఇంత పెద్ద అంటే ఏం చేయాలంటే వాళ్ళ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ వాళ్ళ రుద్రపురం ప్రదేశాల్లో కానీ వాళ్ళ వాళ్ళ సమాధి కార్యక్రమం చక్క పెట్టుకుంటూ ఉండాలి. యాక్చువల్గా అటువంటి అవకాశం లేకపోవడం వల్ల బోడని ఇంటికి ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కడో దహనం చేసేయటం మరి అలాగని చెప్పేసి వదిలేసుకోలేరు కదా మరి. కాబట్టి ఈ పుణ్యక్షేత్రంలో గౌతమి తీరమునందు అవి యొక్క వాళ్ళ వాళ్ళకి మాతృమూర్తి అయితేనే ఉండి వాళ్ళ ఫాదర్ గారు అయితేనే ఉండి అవి యొక్క పిండ ప్రసాద కార్యక్రమంతో కూడా